పేదింటివాడు మెచ్చింది గొప్పింటివాడు నచ్చింది తెల్ల సంకెళ్లను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీవ్ శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణమిచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ళ చిరునవ్వై వెలిగింది ప్రమాదంలు రక్షించి దేశ ప్రజాస్వామ్య దేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో పీడిత తాడిత జనాల గురించి ఎన్నో
పథకాలను ప్రవేశపెట్టి సఫలీకృతమైన మాట వాస్తవం. దాంట్లో రోటీ కపడ ఓర్ మకాన్ 20 సూత్రాల పథకం అయితేనేమి, రాజభరణాలు రద్దయితేనేమి, ల్యాండ్ సీలింగ్ అయితేనేమని ఎన్నో రకాలు కూడా మరి భారత ప్రజలకు ఆమె సేవ చేసిన సేవలు చిరస్మరణీయం. మనమందరం కూడా ఇప్పటికి కూడా మరి రాజీవ్ గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మనమంతా ఈనాటికి కూడా మరి ఆమె మాటలు మనం పయనించాలని ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ శ్రేణులు అందరికీ కోరుకుంటూ, మరి ఆ మహాతల్లి ఈ నా ప్రాణం దేశ రక్షణ కోసం, దేశ సమగ్రత కోసం, దేశ సమగ్ర కోసమైన ఈ ప్రాణం చివరి రక్త బొట్టు వరకు కూడా నేను ఈ దేశ సంక్షేమానికి మతతత్వానికి నేను సెక్యులరిజానికే నేను ప్రాణం త్యాగం చేస్తానని చెప్పేసి ఒక ఆకర్షణలో చెప్పింది. మరి ఈ సందర్భంగా కాలాతీతమైనప్పటికీ చెప్పక తప్పదు, నేను కాలేజీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 1977-78లో మేము ఒక 80 మందిని నార్త్ ఈస్ట్ ఇండియా టూర్ పోయినప్పుడు నన్ను అధ్యక్షుగా నియమించినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఎం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన ఫైనల్ స్పీకర్గా ఉండి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మాకు దర్శనాన్ని వారు కావించారు. అప్పుడు 80 మందిని కూడా అప్పుడే ఆమె ఇంటి లోపల ఏర్పాటు చేసిండు. మరి ఆమె మీ తెలంగాణకు మీ ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమున్నది అని చెప్పేసి అడిగితే మా గురువుతుల్యం లెక్చర్స్ అందరూ కూడా ఎవరేం చెప్పలేకపోయారు. అప్పుడు ఆ సమయాన నాకు థాట్కి వచ్చి గురువుల పర్మిషన్ తీసుకొని మేడం కెన్ ఐ ఆన్సర్ యూ అని చెప్పేసి చెప్పి మరి మీరు అడిగిన ప్రశ్నకు మీ నాన్నగారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రసాదించింది, మీరు దాన్ని పరంపరగా మీరు ఇక్కడ ప్రారంభోత్సవం చేసినటువంటి పోచంపాటు ప్రాజెక్టు మా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఇవాళ మేము తాగునీరు సాగునీరు తాగుతూ ఉండాలి. ఆ మహాకార్యానికి మీకు మేమంతా కూడా జీవితకాలం కూడా మరి వచ్చే తరాలు కూడా మేము రుణపడి ఉంటామని ఆ మహాతల్లిని మేము దర్శించుకోవడం నిజంగా జీవితంలో ఒక మరపులేని మధురానుభూతిగా మీ అందరికీ అన్యదా భావించక వ్యక్తపరుస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసిన అందరూ కూడా మరోసారి కృతజ్ఞతగా ఉన్నది తెలుపుతూ జై కాంగ్రెస్ జై ఇందిరా. ऐसी एक महान नेता जो दुनिया में नहीं मिलती, बचपन से जो है आज़ादी के लिए जंग लड़ी और 16 साल जो है हिंदुस्तान को जो है हुकूमत करी, यानी कि आवाम के दिलों पे हुकूमत करी, गरीब हटाओ का नारा दिए और माइनॉरिटीज के लिए 15-point formula और जो एस सी एस टी के लिए 21-point formula दिए और बैंकों को नेशलाइज की और गरीब आवाम के दिलों में जो है हुकूमत करी, आज वैसे नेता नहीं मिलते। लेकिन उनके आदर्श है, अगर उनके आदर्श के ऊपर चलते हुए दोबारा हम हिंदुस्तान में कांग्रेस की सरकार लाएंगे, इंशाल्लाह सारी कौमों को साथ लेके चलेंगे। ये आने वाले दिनों में तेलंगाना में कांग्रेस की सरकार होंगी और जो है दिल्ली में जो है श्री राहुल गांधी जी देश के प्रधानमंत्री होंगे और जितने लोगों के जो है जो भी जायज़ हाजतें हैं इंशाल्लाह अल्लाह पूरे करेगा। मैं उम्मीद करता हूँ हर लोग राहुल गांधी के साथ और जो है हमारे जियो रेड्डी साहब के साथ यहाँ पर रहेंगे, तमाम कांग्रेस को साथ दे के हम पुराने पिछड़े हुए लोगों को भी हम जो है याद दिलाते हैं दोबारा कांग्रेस में ज्वाइन हो जाओ। अगर आप ज्वाइन हो गए तो एक हिंदुस्तान की अजीम ताकत बनती और हमारा हिंदुस्तान को फिर से हम जो है सेकुलर मुल्क बनाने में हम सबका ताउन रहेगा। अभी जो मुखा दिया गया मैं शुक्रिया अदा करता हूँ। कांग्रेस पार्टी अने इंदिरा गांधी अंटने कांग्रेस पार्टी अंदर गर्व इन संवसरा స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధాని నెహ్రూజీ కూతురుగా నెహ్రూజీ ఎన్నో వేసిన బాటలన్నిటినీ కూడా కంప్లీట్ చేసుకుంటూ, అదేవిధంగా స్వతంత్రం వచ్చినప్పుడు మన పరిస్థితి మన భారతదేశ పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని నెట్టుకు రావడం అనేది చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా ఎమర్జెన్సీ అనేసి 20 పథకాలని ఎన్నో పథకాలను తీసుకొచ్చి అవి ప్రతి ఒక్కరికి అట్టడి వర్గాల వారికి కూడా అందే విధంగా ఇప్పటికీ చూసుకుంటే ప్రతి పల్లెటూరులో కూడా ఇందిరమ్మ ఇల్లు అనేది ఇప్పటికీ గుర్తుంది. అంటే అవి అప్పుడు వేసిన పథకాలు అనేటివి ఎలా ఉన్నాయో ఇప్పటికీ గమనించుకోవచ్చు. అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అని తీసుకొస్తున్నారు కానీ ఏ ఒక్క గ్రామంలో కూడా ఒకటి కూడా ఎవరికి అలర్ట్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఇందిరమ్మ గృహాలు అంటే ప్రతి ఒక్క గ్రామంలో లేని గ్రామం అంటూ లేదు. అలాగే ఇప్పటి ఉన్న కొంచెం ముస్లిం వాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటి స్వరాజ్యం రావాలి మళ్ళీ అనే వారు, ఎందుకంటే ఇందిరమ్మ అలాంటి సపరిపాలన చేయడం జరిగింది. అదేవిధంగా సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అప్పుడు సిక్కులతో
అపాయం ఉందని తెలిసినా కానీ అలాంటి భేదభావాలు చూపెట్టకూడదు అనే నినాదంతో ముందుకెళ్ళి ప్రాణాల మీదకి తీసుకొచ్చుకుంది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఫస్ట్ ఇందిరాగాంధీతో మొదలుకొని ప్రాణాలు అర్పించిన పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. నిజంగా కూడా ఎన్నో ఆస్తులు సంపాదించింది కావచ్చు కానీ ప్రాణాలు మాత్రం ఏ పార్టీ వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రాణం ముఖ్యము ఆస్తుల తర్వాత అనే పరిస్థితిలో ఇప్పటి పార్టీలు ఉన్నాయి. కానీ అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే పార్టీ ముఖ్యము, అదేవిధంగా భారతదేశ ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక నినాదంతో ముందుకెళ్ళి ప్రాణాలు అర్పించిన ఘనత ఇందిరాగాంధీది, రాజీవ్ గాంధీది కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ప్రజలకు అండదండగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మరి ప్రైమ్ మినిస్టర్ మొహతరమ ఇందిరాగాంధీ సాహబ్ కా జన్మదిన హై ఔర్ ఉన్కో హిందుస్తాన్ కే అందర్ एक ऐसी महिला आयरन लेडी के नाम से जाना जाता था, क्योंकि उन्होंने जो भी कदम उठाते थे हिंदुस्तान के हित में उठाते थे, आवाम के हित में कदम उठाते थे. जब से अगर कोई मामला आ गया, गरीब अगर कोई जी रहा तो रोटी कपड़ा और मकान का और गरीबी हटाओ का नारा देते हुए हिंदुस्तान के अंदर हुकूमत चलाने में 16 साल की हुकूमत चलाई और आवाम के ऊपर राज करना चाहता. इसलिए कि हिंदुस्तान की एक ऐसी लेडी थी जो अपोजिशन के अंदर जब लीडर थे हमारे अटल बिहारी वाजपेयी साहब, तो जब बांग्लादेश और पाकिस्तान को अलग करने के बाद एक ऐसी मिसाल इनको ऐसे एक रुतबा दिया गया था, दुर्गा माता का रुतबा दिया गया था जो अपोजिशन के लीडर थे. आज के हिंदुस्तान के अंदर ऐसी एक सेकुलर लीडर, एक औरत रहते हुए हिंदुस्तान को एक अच्छे दिशा में चलाए, जो बैंकिंग सेक्टर हो या और भी मामले, हिंदुस्तान का डेवलपमेंट, हिंदुस्तान दुनिया के अंदर एक पहचान बनाई जो इंदिरा गांधी साहब ने मोहतरमा. इसलिए कि आज इंदिरा गांधी को हमेशा जब तक सूरज चांद रहेगा इंदिरा तेरा नाम रहेगा बल्कि ये जो नारा देते हैं, इसलिए कि देश के लिए जान देने वालों में से कम लोग रहते हैं जो देश को हुकूमत चलाते हुए मालूम है कि मेरी मौत होने वाली है, मुझे ख़त्म करने वाले हैं. मरने से एक दिन पहले ये बोले देश को टूटने नहीं दूंगी, देश को बटने नहीं दूंगी, मेरे जिस्म का एक एक खतरा मेरे देश के वास्ते मैं निशान कर दूंगी बोली. और वैसे ही हुआ. आज के हिंदुस्तान के अंदर हिंदू मुस्लिम को बांटते हुए हुकूमत चलाने वाली ये सरकारें आँख खोले और इंदिरा गांधी के नक्शे कदम पर चले, हिंदुस्तान को एकजुट रखे. आने वाले दिनों के अंदर हमारे कांग्रेस के तमाम जिम्मेदारान और कांग्रेस के कार्यकर्ता और कांग्रेस के लीडरों से ये मुतालबा करता हूँ कि आने वाले दिनों में एकजुट होते हुए कांग्रेस को हुकूमत लाते हुए, सेकुलरिज्म की हुकूमत फिर एक बार लाते हुए गरीब गुरबा और आवाम की आवाज़ से कांग्रेस हुकूमत काम करेगी. जो जिले के जो अध्यक्ष है, आज मुझे मौका दिया गया है, मैं तमाम लोगों का शुक्रिया अदा करते हुए अपनी बात को खत्म करूँ. आनाडू इंदिरा गांधी गारु केवल पेदरिकंतो मग्गुतुन्नटुवंटि देशान्नि ఒక అద్భుతంగా తీర్చిదిద్దినారు అంటే ఆమె యొక్క విధంగా ఘనతగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి గ్రామంలో కూడు గూడు గుడ్డ కల్పన, అదేవిధంగా ఇంద్రమ్మ రాజ్యంలో నిజానికి పేదవాడికి పట్టిన అన్నం పెట్టేటువంటి సందర్భాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కడుపు నింప దిశగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి పేదవాడికి అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి పథకాలను ప్రసాదించినటువంటి ఆ గొప్ప మహాతల్లికి ఈ సందర్భంగా మేము నివాళులు అర్పిస్తూ ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుండి పనిచేసి మన పార్టీని బలోపేతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జీవనగర్ నాయకత్వం వర్తి. ప్రతి భారతదేశ పౌరులు కూడా ఇందిరాగాంధీని జప్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం అంటే అది గాంధీ కుటుంబమే. మరి నినాకంపట రెండుసార్లు ప్రధానమంత్రి అవకాశం వస్తే కూడా తీసుకోకుండా వాళ్ళు ఈ దేశ సేవ కొరకు పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు యువత బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో పరిశ్రమలు, ప్రత్యేక కార్పొరేషన్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలన్నీ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా చేసింది, పరిపాలన చేసింది కాబట్టి ఇలా మీరు మొన్న బుడిగోడ ఎన్నిక చూసారు, నేను ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, టీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఇలా మనం డబ్బులు ఖర్చు పెట్టక మనం అక్కడ ఓడిపోవడం జరిగింది. కాబట్టి మనం నిజాయితీగా పోతే మన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితిలో ఉంది. యువత ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది, స్వాతంత్రం వచ్చినాడు
ఊళ్ళో రోడ్లు లేవు, వాటర్ ట్యాంక్ వాటర్ నీటి సదుపాయాలు లేవు, బస్సులు లేవు, రైళ్లు లేవు, ఇంకా గుండు చూసి తయారు చేసుకునేంత లేదు. మరి అవన్నీ అధిగమించి అప్పుడు నెహ్రూ గారు అందరూ కూడా పాటుపడి ఈ దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినట్టే వాళ్ళను మర్చిపోకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని విజయ పథంలో ఎగిరేసి ఈ అవినీతి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మన దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశ ప్రజానీకం అంతా కూడా సమగ్రతతో ఐక్యతతో అన్ని వర్గాల ప్రజలు ఉండాలని చెప్పేసి మన గొప్ప నాయకురాలు ఈరోజు ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని మరి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు దేశం కోసం వారు చేసినటువంటి సేవలు మరవలేని అనే విషయాన్ని కూడా మరొక్కసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈరోజు పేదవాళ్ళు కానీ దళిత వర్గానికి చెందిన వాళ్ళు కానీ రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు ఈ దేశంలో సుఖ సంతోషాలతో ఉండాలి, అందరికీ సమానత్వం ఉండాలని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే పేదరికాన్ని నిర్మూలన విషయంలో పట భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేదరికాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఏ గ్రామం పోయినా ఏ ప్రాంతం పోయినా మారుమూల ప్రాంతం పోయినా ఇందిరామ ఇల్లు లేనటువంటి గ్రామం లేకున్నటువంటి నిర్మూలన మహోన్నతమైన నాయకురాలు వారు ఈరోజు దేశ తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. ఆ రోజు బ్యాంకులు జాతీకరణం చేసి మన పేదవాళ్ళు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలి, అన్ని అంగుల్లో ముందుకు పోవాలని చెప్పేసి ఒక ముక్కు మహిళగా ప్రపంచ దేశాలకి హలీల దేశాలకు కూడా అధ్యక్షులుగా వేయించినటువంటి మహోన్నతమైన నాయకురాలు ఈరోజు అలా ఆ గొప్ప నాయకులు కాంగ్రెస్ పార్టీ పక్షాన మన నాయకుడు వారు మనవడు ఈరోజు దేశంలో ఎంతో ఇబ్బందులున్న భారత్ జోడో అని చెప్పి ఈరోజు మద్దతుతో పాటు భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే వారు చేసే అరాచకాలకు ఈ దేశం ఆ సమగ్రత సఖ్యతతో ఉండాలని ఐక్యతతో ఉండాలని జోడో యాత్రను చేపట్టి మరి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా సరే కాశ్మీర్ కన్యాకుమారి టు కాశ్మీర్కు మన కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తున్నటువంటి వారి నాయకత్వంలో ఈరోజు జగిత్యాల జిల్లా పక్షాన ఇందిరాగాంధీ గారికి మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ దేశ స్వాతంత్రానికి ఈ దేశ సమగ్రత ఐక్యత నిలబెట్టే విధంగా ఏదైతుందో మరి ప్రాణాలు అర్పించినటువంటి ఒక ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారికే దక్కుతుందని చెప్పక తప్పదని చెప్పంటూ నేను దేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో ఈ భారతదేశాన్ని ఇలా ప్రపంచ దేశాలు అగ్రస్థానం నిలబెట్టే విధంగా మరి దేశ అభివృద్ధి కొరకు బాటలు వేస్తే దానికి అనుగుణంగా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ముఖ్యంగా నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల వారి ఒక ఆత్మస్థైర్యం నింపే విధంగా ఇవాళటి కూడా వారి హృదయాలు నిలిచిపోయినటువంటి ఒక నాయకులు ఎవరు అని చెప్పంటే కేవలం ఇందిరాగాంధీ గారు అని చెప్పని చెప్పక తప్పని చెప్పండి. ఇవాళ కేవలం అంతవరకు ఏదైతుందో భూస్వాముల చేతుల్లో మాత్రమే ఉండేటువంటి ఒక భూమి ఇవాళ భూ హక్కు కల్పించడం బాధ్యతగా భావించి ఏదైతుందో భూ సంస్కరణ చట్టాన్ని ప్రవేశపెట్టి ఇలా భూ పరిమితి విధింపు చేయడమే కాకుండా అంతవరకు ఉన్నటువంటి ఒక ప్రభుత్వ భూమి దాదాపు కేవలం ఒక తెలంగాణ ప్రాంతం అన్నట్టు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాంతం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే 24 లక్షల ఎకరాలు ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాల వారికి మరి పట్టాలు పంపిణీ చేసినటువంటి ఒక ఘనత దాని బాట వేసిన ఘనత కేవలం ఇందిరాగాంధీ గారికి దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పారు. సమాజంలో పేదతనాన్ని ఏదైతుందో పారదోలాలనేటువంటి నినాదంతోనే ఏ విధంగా భూ యాజమాన్యం హక్కు కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతోని నిరుపేద వర్గాలు ప్రభుత్వ భూముల పంపిణీ చేయటం జరిగిందో అట్లాగే ప్రతి పేదవాడికి ఏదైతుందో ఒక గూడు ఇండడానికి ఏదైతుందో నివాసిత గృహం ఉండాలనేటువంటి ఒక భావనతోని ఇవాళ భూ సేకరణ చట్టం ద్వారా ఇవాళ ఇల్లు నిర్మాణానికి కావాల్సిన ఒక స్థలాలను సేకరించి ఇవాళ ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభింపచేసింది
మరి సరిగ్గా ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. మరి ఇవాళటి కూడా కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఏదిస్తుందో మరి ఇందిరమ్మ గృహ నిర్మాణ సముదాయం లేని గ్రామం ఏదైనా ఉందా అని అంటే మరి లేదు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. మరి ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 8 సంవత్సరాలు గడిచిపోయిందయ్యా. మరి నిరుపేద వర్గాల వారికి ఏదిస్తుందో మరి ఇంటి నిర్మాణం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పిస్తామని చెప్పని చెప్పేది కార్యక్రమం కేవలం ఒక నినాదంగా మిగిలిపోయింది. కానీ అదే ఇందిరమ్మ గృహ సముదాయం అనేది ఏదైతున్నదో ఇలా గ్రామ గ్రామాన్ని చెప్పండి. మీరు ఏ గ్రామమును పోయి చూడండి చెప్పండి. ఇలా ఇందిరమ్మ గృహ నిర్మాణం లేని గ్రామం లేదు అని చెప్పంటే అతిశయోక్తి కాదు అని చెప్పండి. అట్లాగే నిరుపేద వర్గాలకు ఉపాధి కల్పనకి ఏదైతుందో స్వయం ఉపాధి కల్పనకు తోడ్పడే విధంగా ఇలా బ్యాంకులు అంతవరకు కేవలం పెట్టుబడిదారి వర్గాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉండేవి. అటువంటి బ్యాంకులను జాతీయకరణ చేసి ఆ బ్యాంకులు పేదవాడి ముంగిట్లోకి వచ్చి నిరుపేద వర్గాలకి ఏదైతే పెట్టుబడికి ఉపయోగపడే విధంగా స్వయం ఉపాధి పథకాల కల్పన కొరకు పాట వేసింది మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి చెప్పంటున్నా. ఇవాళ ఏ రాజ్యాధికారంతో ఉన్నటువంటి వారికి ఏదైతుందో రాజవంశీయులకు అంతవరకు కల్పిస్తున్నటువంటి రాజభరణాలను కూడా రద్దు చేసి ఒక ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం నిలబెట్టిన ఘనత ఏదైతుందో కేవలం ఇందిరాగాంధీ గారికి వస్తుందని చెప్పండి. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఇవాళ ఏ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఈ భారతదేశం నిర్మాణం లోపల చెప్పట్టున్నా అసలు అల్పసంఖ్యాక వర్గాలు ఒక లౌకిక భారతదేశం ఏదిస్తుందో గుర్తింపబడే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క అన్ని మతాలు అన్ని కులాలు సమానం తెలియజెప్పే విధంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అని అటువంటి నినాదంతోనే చెప్పంటుంది. ఆనాడు ఏదిస్తుందో ఉగ్రవాదాన్ని మట్టుబెట్టే విధంగా ఏదైతుందో ఇలా ఖలిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ఇలా అమృత్సర్ ఇలా సిక్ దేవాలయం లోపల ఏదైతుందో మరి దాయి ఉంటే మరి వాళ్ళ నిర్మూలన కొరకు ఏదైతుందో అవసరం వస్తే దానితో భవిష్యత్ లోపల ఆమె ప్రాణాలు ముప్పు ఏర్పడుతుందని ఊహించి కూడా చెప్పంటున్నా. ఈ దేశ సమగ్రత ప్రధానమైనటువంటి భావనతోని నిర్ణయం తీసుకొని ఇవాళ భారతదేశం ఈ ఐక్యతతో కనబడుతుందని చెప్పారంటే ఇలా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఇవాళ ఆమె ప్రాణ త్యాగంతో ఏదైతుందో ఇవాళ ఈ భారతదేశ ఐక్యత మరి మనం చూడగలుగుతూ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. దేశాలతో ఏదైతే దాయాది దేశాలతో మన ముప్పు వాటిల్తుందని మనకు అందరికి తెలుసు అని చెప్పట్టున్నారు. ఇలా చైనా ఏ విధంగా మన భూ ఆక్రమణ పాటుపడుతుంది, ఇలా చైనా ఏదైతుందో ఏ విధంగా మనపై దాడులు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది, ఇదంతా ఏదైతుందో కేవలం దాన్ని నిరోధించడానికి ఏదైతుందో ప్రకటనలు పరిమితం అవుతున్నాయి. కానీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదిస్తుందో భారతదేశం యొక్క అణువు ఇంచు కాపాడటం లోపల చెప్పంటున్నా. దాయాది రాష్ట్రమైన దేశమైన పాకిస్తాన్ పై విజయ పతాక ఎగరేసినటువంటి ఏకైక ప్రధాని కేవలం ఇందిరాగాంధీ గారు. స్వాతంత్రానంతరం ఏదైతుందో ఇలా భారతదేశం ఇవాళ ఒక విజయ పతాక ఎగరేసినటువంటి ఒక కీర్తి దక్కించింది కేవలం ఇందిరాగాంధీ గారు. ఇలా బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా ఇందిరాగాంధీ గారికి దక్కుతుంది. భౌతికంగా ఇందిరాగాంధీ గారు మన ముందు లేకున్నా కానీ ఆమె ఆలోచన విధానం ఏ విధంగా నిరుపేద వర్గాల్లో మనం అండగా నిలబడాలని మనంతో బాధ్యత కర్తవ్యంగా భావించాలి. ఇప్పుడు అధికారం అనేది సరే అధికారమే లక్ష్యం కలిగిన కాంగ్రెస్ పార్టీ భావించుంటే జీవితకాలం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుండే అంటుంది. కానీ ఆ విధంగా కాకుండా ఒక ప్రజాస్వామ్యయుతంగా పార్టీ కొనసాగిన భావనతోంది. ఇలా ఏ ఎమర్జెన్సీతో ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం నియంత్రిత ధోరణి మరి మారిపోతుందని చెప్పని విమర్శ వస్తే ఇవాళ ఎమర్జెన్సీ తొలగించింది కూడా ఇందిరాగాంధీ గారే. ఇలా దేశం లోపల ఏదైతుందో ఇవాళ ఐక్యత చాటడానికి ఆ మధ్య ఏదైతుందో ఇలా భారతదేశం అభివృద్ధి కొరకు బాట వేయడంలో ఏదైతే కొంత అంతర్జాతీయంగా మనపై కుట్రతో కానివ్వండి లేక మనలో ఉన్నటువంటి ఒక శక్తులు కొంత అదవుతున్నప్పుడు ఆమె ఎమర్జెన్సీ విధించింది. కానీ అంతర్జాతీయంగా మనపై వచ్చిన విమర్శలు ఇలా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం తన ముందు బాధ్యత భావించి తిరిగి ఎమర్జెన్సీని తొలగింపజేసి ఎన్నికలకు పోయింది కూడా ఇందిరాగాంధీ గారని చెప్పంటున్నారు. ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలు పోవడంతో ఆమెకు మరి ఎన్నికలు విజయం ఇబ్బందులు ఎదుర్కోబోతాం
విజయం సాధ్యం కాకపోవచ్చు అని తెలిసి కూడా ఏదైతుందో ఇలా ప్రతిపక్షాలు కూర్చోవడానికి వరకైనా సిద్ధపడి ఏదైతుందో ఇవాళ ఎన్నికలు పోయినట్టుగా కరెక్ట్ ఇందిరా గాంధీ అయితే కూర్చుంది ఆమె ఇంత ఏ విధంగా ఇన్ని ఇబ్బందులు పెట్టాలో పెట్టేది మనకు అందరూ తెలుసు అని చెప్పండి ఆ 1978 1978 లోపల అలా మనకు అందరూ ఆనాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఏదైతుందో ఇందిరా గాంధీకి అండగా నిలిచినటువంటి ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పండి మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో 42 పార్లమెంట్ స్థానాలు ఉంటే 41 పార్లమెంట్ స్థానాలు ఏదైతుందో ఇందిరా గాంధీ గారికి అండగా నిలబడ్డాయని చెప్పండి ఉత్తర భారతదేశం లోపల ఏదైతుందో ఆమె నిక్కట్టు పెట్టాలని ప్రయత్నించిన తరుణం లోపల మన మెదక్ పార్లమెంట్ స్థానం నుండి గెలిపించుకొని ఆమె మళ్ళీ దేశ ప్రధాని మనం బాట వేయడం జరిగిందని చెప్పండి అటువంటి ఒక మహాతల్లి నిజంగా కూడా గర్వకారణం భావితాలు చెప్పండి ఇప్పుడు కొత్త మోహన్ గారు పేర్కొన్నట్టు సరే ఆమెతోని సంగే కలిసేటువంటి అవకాశం మనకి లభించింది ఒక విద్యార్థిగా చెప్పండి నాకు కూడా అదృష్టమని చెప్పండి నేను కూడా ఇందిరాగాంధీ గారి 1984 ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో చీలిక రావటం ఆ చీలికలో భాగంగా ఏదైతుందో మేమందరం కూడా ఏదైతుందో ఇందిరాగాంధీ గారికి కలిసి అన్నాడు బాంధవేశ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి రాజకీయ ఈ ఇబ్బందులు ఏదైతే ఆమె తెలియజేయడం జరిగింది ఆమె ఇంత సింపుల్ కాదని చెప్పంటే ఒక తెల్ల మనం పిల్లలు కదా స్కూల్ పట్టుకుపోయేటువంటి ఒక సంచి అటువంటి ఖద్దరు సంచి ఉంటుండే ఆ కుర్చీ ఖద్దరు సంచి ఉండే మేము చెప్పేటువంటి ఒక అంశాలన్నీ కూడా చిన్న చిత్రంగా రాసి ఆ చిత్రలో దాన్ని లేస్తుంది ఏవైతే పాయింట్ చెప్పినామో అవన్నీ ఆమె స్వయంగా నోట్ చేసుకుని దాని బ్యాగ్ దానికి ఆ సంచి లేచలేదు అంటే తదుపరి వాటి తగు వారికి అధికారాలకు అందజేయడమా ఏంటనేది అది దాని తదుపరి పెట్టడం మొత్తం భారతదేశాన్ని కలిచివేసింది అయినప్పటికీ కూడా ఏదైతుందో అందరం ఐక్యంగా నిలబడి రాజీవ్ గాంధీ గారిని ఏదైతుందో తదుపరి నాయకుడిగా ఎన్నుకోవటం వారిని ముందుకు తీసుకుపోవటం సరే వారికి అన్నాడు 1989-90 ఎన్నికల్లో ఏదైతుందో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచినప్పటికీ కూడా సంపూర్ణ ఆధిక్యత లభించలేదన్న ఒక భావనతో ఏదైతుందో ప్రతిపక్షాన్ని పరిమితం ఒక శాంతి దూతగా చెప్పడం శాంతి దూతగా ఉగ్రవాదాన్ని అనంతరంలో భాగంగా తల్లి చూపేట ఒక బాటలు ఏదైతుందో శ్రీలంకలో ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి వరకు ఏదైతుందో మరి సహకరించడంతో వారు ఇవాళ ఎల్టీటి ఉగ్రవాదులు ఏదైతుందో రాజీవ్ గాంధీ గారిని కూడా ఏ విధంగా మనం దూరం చేయడం మనకు అందరికీ తెలుసు ఇదేమైనా ఇవాళ దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత మరి మత విద్వేషాలు ఎత్తగొట్టిన రాజకీయ పార్టీలు కేవలం మనం గమనిస్తామని చెప్పంటున్నా వ్యక్తిగత విమర్శలతోనే ఇలా రాజకీయ పార్టీలు ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అభివృద్ధి మీద చర్చ అనేది ఉండాలి అలా చర్చ ఏమవుతుంది అభివృద్ధి మీద విధానమైన చర్చ కొనసాగడం లేదు ఈ అభివృద్ధి విధానాలు పక్కకు పోవాలి వాళ్ళ వైఫల్యాలు కనబడుకుంటా ఉండాలి అని అంటే వ్యక్తిగత విమర్శ తరమీదికి వస్తాయి వ్యక్తిగత విమర్శ తరమీదికి వస్తాయి తూ చోర్ క్యా ఓ రే తూ చోరే తూ చోరే దోనూ చోరే అబ్బాకు మనకు కావాల్సింది ఏదైతుంది దొంగలు కాదు ఈ దొంగలు కాదు అని చెప్పంటున్నే ఇప్పుడు దయచేసి ఏదైతుందో నిజంగా మీకు ధైర్యం ఉంటే అది ఏ విధానమే కానివ్వండి చెప్పంటున్నా అది ఏ విధానమే కానివ్వండి కాక వీళ్ళ దేశ సమగ్రత సంబంధించే కానివ్వండి కాక వీళ్ళ ఒక లౌకిక వాదానికి సంబంధించే కానివ్వండి కాక వీళ్ళ రైతాంగం సంబంధించిన సమస్యలు కానివ్వండి కాక రైతు కూలీలకు సంబంధించిన సమస్యలు కానివ్వండి కాక నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత ఉద్యోగ అవకాశాల కల్పన సంబంధించే కానివ్వండి కాక ఏదైనా కానివ్వండి కాక చెప్పంటున్నాం ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ విధానాలతో 2014 వరకు అధికారంలో కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలతో నిర్దిస్తూ మీరు పోల్చి చూడండి చెప్పండి అలా పబ్లిక్ రంగ సంస్థలను బలోపేతం చేసి పబ్లిక్ రంగ సంస్థలతో ఏదైతుందో యాజమాన్య హక్కు ఏదైతుందో ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే విధంగా కొనసాగితే ఉద్యోగ భద్రత కల్పింపబడ్డట్టయితే మొత్తం పబ్లిక్ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పదవి చేయడం జరుగుతుంది చెప్పండి ఇలా రాష్ట్రం ఏమంటది టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో పబ్లిక్ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి అమ్మకాన్ని పెడుతున్నా చెప్పంటే వీళ్ళు దొరగారు ఏం చేస్తున్నారు ఈయన అదే పని చేస్తున్నారు వీళ్ళు టార్గెట్ ఏంటంటే మీరు బడ్జెట్ యొక్క కేటాయింపులు చూస్తే ఇంకో ఈ సంవత్సరం ఒక 20,000 కోట్ల ఆస్తులు అమ్మి బడ్జెట్ సమకూర్చుకోవాలి వీళ్ళు 20,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వరకు మార్గం వేయాలి కానీ ఏం చేస్తుండు ఈ ఆర్థిక సంవత్సరం లోపల తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు 20,000 కోట్ల ఆస్తులు అమ్మడం అనేది ఏదైతుందో ఒక ప్రణాళిక అని చెప్పన్నాడు ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా ఎక్కడ ప్రభుత్వ ఆస్తి ఉన్నా
దాని నమ్మకాన్ని పెట్టాలి. ఇలా ప్రభుత్వానికి ఏదైతే ఉందో నిధులు సమకూర్చుకోవాలి. ఇవాళ ఎన్నికైన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 5 సంవత్సరాలు ఉంటాయి. నేను 5 సంవత్సరాలు ఏదైతే ఉందో ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం కొనసాగింపజేయాలని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది. కానీ ఉన్న 5 సంవత్సరాల్లో ప్రభుత్వం తెలంగాణతో అమ్ముకొని పోతా అని చెప్పంటే ఇప్పుడు జరగబోయేది ఏముంది? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటున్నారు? జరుగుతున్నది ఏంటి అని చెప్పంటున్నా. ఇప్పుడు మిగులు బడ్జెట్ ఏర్పడ్డాడు ఒక తెలంగాణ రాష్ట్రం. ఇలా అప్పుల ఊబిలో నెట్టబడి అప్పుల రాష్ట్రంగా మన ముందు కొనసాగుతుంది అని చెప్పంటున్నా. చివరికి ఏదైతే ఉందో అప్పు పుట్టాక ఇలా మన తెలంగాణ పరిస్థితి అయిపోయింది. అప్పించే లేకుండా అయిపోయింది. అయ్యా తెలంగాణ పరిస్థితి అయిపోయింది. FRBM అనుగుణంగా మనకి అప్పు దొరికే అవకాశం లేదు. ఇక అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అప్పు అప్పు దొరకకుండా ఏం చేయాలి? ఉన్నా అమ్ముకో. ఇప్పుడు అదే కొనసాగుతుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు అదే కొనసాగు. కేవలం గతంలో మన కళ్ళ ముందు లేని హైదరాబాద్ నగరం లేకపోతే ఆస్తి అమ్ముతున్నాం అని చెప్పి అనుకున్నాను. హైదరాబాద్ ఆస్తి ఎవరిదే? మనది కాదా? అది హైదరాబాద్ ఆస్తి కూడా మనదే కదా అని చెప్పి అంటున్నా. నేను ఆ ఆస్తి ఏదైతుందో ఇవాళ అమ్మి నేను ప్రభుత్వాన్ని కొనసాగిస్తా అని చెప్పి అంటాను అని చెప్పి అంటాను. ఈ ఆస్తుల అమ్మకం హైదరాబాద్ పరిమితి కాదు. నేను కర్మేరు కూడా వచ్చింది. కర్మేరు కూడా అమ్ముతుండ్రు. మనం చూసే చూడంగానే పెళ్లిక లోపు ఏదైతే ఉందో జగిత్యాల కూడా అమ్మకాన్ని ఏదైతే కొడిమేర మండలం నాచు వెళ్ళి వరకు నాచులు గుర్తించిన చెప్పంట. ఆనాడు ఏదైతే ఉందో మన SRSP నిర్మాణం కొరకు సేకరింపబడేటటువంటి యొక్క ధరూర్ ఇలా క్యాంప్ ఏదైతే ఉందో ఇలా మన భవిష్యత్తుకు కలెక్టరేట్ క్యాంపే కానివ్వండి, కలెక్టర్ కార్యాలయం కానీ ఇన్ని మనం కార్యాలయం ఏర్పాటు చేసుకోమని చెప్పి ఇవాళ మెడికల్ కళాశాల ఎక్కడ ఏర్పాటు చేసినవే అని ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో SRSP ప్రాజెక్ట్ నిర్మాణ దశ లోపల సేకరింపబడ్డ ఒక భూమిలో ఏదైతే ఉందో దాన్ని వల్ల కాపాడుకున్నాం. 30 సంవత్సరాలు ఏదైతే ఉందో దాన్ని కాపలాదారుగా ఉండి ఆ భూమిని అన్యాక్రాంతం కాకుండా 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు ఏదైతే ఉందో ఆ భూమి ధరూరికి ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపలాదారుగా ఉండి దాన్ని కాపాడితే ఏదైతే ఉందో వాళ్ళ మనకు ఏదైతే ఉందో మొత్తం జగిత్యాల జిల్లాకే గర్వ కారణంగా చెప్పి అంటున్నాను. ఇవాళ కలెక్టర్ కార్యాలయమే కానివ్వండి కాక, మెడికల్ కళాశాల కానివ్వండి కాక, మీరు ఏదైనా కానివ్వండి కాక చెప్పి అంటున్నాను. నిలిచిపోయిందో చెప్పాడు. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఎక్కడ అదిలో అక్కడ అమ్మాలి పోవాలి. అది రహేక 4 సార్లు అయ్యే 4 సార్లు మీద జాత కోసకే బేచో చలో బస్ బేచో చలో. నీ వ్యక్తిగత ఆస్తులు పెంపు, నీ వ్యక్తిగత ఆస్తులు పెంపు అని చెప్పి అంటున్నాను. నువ్వు ముఖ్యమంత్రి అయిన నాడు నీ ఆస్తి ఎంత ఉండే? ఇవాళ నీ ఆస్తి ఎంత ఉంది? ఒక్కసారి ఏదైతే ఉందో నువ్వు 2014 నీ ఎలక్షన్ ఆస్తుల ప్రకటన నామినేషన్ ఆస్తుల ప్రకటన చేసి ఒక శ్వేతపత్రం ప్రకటించాడు ఆయన. కుటుంబ సభ్యులు కూడా, కుటుంబ సభ్యులు కూడా, బిడ్డ కొడుకు, కొడుకు బిడ్డ వాళ్ళు ఉంది. మీ కుటుంబ సభ్యులే ఆస్తులు ప్రకటించారు. అందరు కూడా హోదాలో ఉన్నారు. అందరు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారని చెప్పి అంటున్నాను. సో బేటా బేటీ దామా సో కోదేపే హై సార్ కోయి బసే నై అగర్ హోదా కోయి నయ్యే సబ్ హోదేపే ఇచ్చాయి సబ్ హోదేపీ ఇచ్చాయి. కూర్చున్న మార్గాలు మీకు ఉన్నట్టయితే దయచేసి మాట ఉంటారు కూడా చూపెట్టండి అంటుండే. ఏదంటున్నా కదా నువ్వు ఎకరానికి ఏదైతుందో 1 కోటి రూపాయలు లక్ష రూపాయలు ఆ 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు. ఆ ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదించేది మా నిరుపేద గ్రామీణ ప్రాంత రైతాంగాన్ని కూడా బాట వేసి పెట్టు అని చెప్పి అంటున్నా. వాళ్ళు కూడా బాగుపడతారు కదా? వాళ్ళు తెలంగాణ బిడ్డలే కదా? వాళ్ళు తెలంగాణ రైతులే కదా? ఆ బాట వాళ్ళు ఆ రైతులు కూడా చూపెట్టాలి కదా? ఎకరానికి 1 కోటి రూపాయలు ఏ విధంగా లాభం ఆర్జించవచ్చు? నువ్వేం ప్రత్యక్షంగా వ్యవసాయం చేసినవి కాదు, నువ్వు ప్రత్యేకంగా వ్యవసాయం చేసినవి కాదు. ఇక్కడ ఏదైతే ఉందో మన తెలంగాణ రైతు బిడ్డలందరూ కూడా ఏదైతే ఉందో ప్రత్యక్షంగా వ్యవసాయం చేస్తే మనం పెట్టుబడతలేదు, మనం పెట్టుబడతలేదు. అమ్ముకుందామంటే బట్టలు కూడా దిక్కు లేదని చెప్పి అంటున్నా. ఇలా కనీసం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు పని ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా వరిధాన్యం కళ్ళం కడకూడదు జరిగిందో కళ్ళం కడ వల్ల చూసే విధానాన్ని తెరపై తెచ్చింది ఎవరు అని చెప్పి అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటుండే. నీకు తప్ప లేదు, తాలు లేదు, దుమ్ము లేదు, ధూళి లేదు, ఆర్తీ లేదు, అమాలి లేదు, ఏది లేకుంటే ఏదైతే ఉందో కళ్ళ కడ బండ చూపించాలి. ఏమిందే రే మళ్ళీ వరి ఇప్పుడు ఏసంగి వరి నాటు పోసుకోవాలి, ఏసంగి వరి నాటు పోసుకోవాలి చెప్పండి. ఇంతవరకు ఏదైతే ఉందో 10% తూకం కాలేదు, ఇంతవరకు 10% తూకం కాలేదు, ఇంకా 90% ఏదైతే ఉందో కళ్ళాలలో ఉన్నాయంట, 90% కళ్ళాలలో ఉన్నాయని చెప్పండి.
అధికారులు ఏదైతే ఉందో అలసత్వమా లేక మిల్లర్లు అలసత్వ అధికారులు ఏదైతే ఉందో మరి కుమ్ముక్క ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే విధంగా ఇలా ప్రజాస్వామ్య యుతంగా ఏదైతే మరి ఎన్ని కావాలో చెప్పండి దయచేసి మనం ఏ విధమైనటువంటి ఒక మరి ఇబ్బందులు ఎదుర్కోకుండా నాకైతే ఇందిరాగాంధీ గారితో అనుభవం నా జీవితం ఏదైతే రాజకీయంగా మలుపులు తిరిగింది అంటుంది నా రాజకీయ జీవితం ఆరంభమైంది ఏదైతుందో స్వతంత్రంగా ఆరంభమై తెలుగుదేశం పార్టీలో నేను మొదటిసారి ఎమ్మెల్యే గెలిచింది నేను తదుపరి 84లో కాంగ్రెస్ పార్టీ చేరిన అని చెప్పిన కారణం ఏదైతుందో రాజకీయంగా కేవలం నినాదాలకే పరిమితం కాదు నినాదాలకు పరిమితం కాకుండా అవసరం వస్తే తన ప్రాణాన్ని త్యాగం చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం నాయకురాలు ఇందిరాగాంధీ గారు కాబట్టి ఏదైతుందో నేను ఆమె యొక్క ఆలోచన విధానానికి ఆమె త్యాగానికి చెల్లించే ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ చేరిన అటువంటి ఒక మరి ఇందిరాగాంధీ గారి నాయకత్వం ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం నేను గర్వకారణంగా భావిస్తూ అని చెప్పంటున్నా ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అందరూ కర్తవ్యంగా భావిస్తారని చెప్పంటున్నా దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత అభివృద్ధి చేసినందుకు నేను సహజ మిత్రులు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.